हाय फ्रेंड्स, मनम ई स्क्रीन प्ले लेसन लो स्क्रीन प्ले फंडामेंटल्स लो स्क्रीन प्ले गुरिंची डिस्कस चेद्दाम। व्हाट इज बेस्ट स्क्रीन प्ले? बेस्ट स्क्रीन प्ले अंटे एंटी? बेस्ट स्क्रीन प्ले मस्ट गिव्स एन एमोशनल एक्सपीरियंस टू द ऑडियंस। मनम रासुकुन्न कथने स्क्रीन प्ले गा मार्चेटप्पुडु अदि ऑडियंस की एमोशनल एक्सपीरियंस इस्तुंदा लेदा अनि आलोचिंचाली। అంటే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? ఇది ఆలోచించాలి. ఎమోషన్ ఉంటే వస్తుంది. ఈ మెయిన్ ఎమోషన్లో హీరో జర్నీ చేస్తే వస్తుంది. ఈ మెయిన్ ఎమోషన్ని హీరో భుజం మీదకి ఎత్తుకుంటే వస్తుంది. హీరో నమ్మింది, హీరో వాదించే సిద్ధాంతం, హీరో చేసే పోరాటం, హీరో స్ట్రగుల్స్ అనుభవిస్తూ త్యాగాలు చేస్తూ ముందుకెళ్ళి చివరకు అనుకున్నది సాధిస్తే వస్తుంది. ఈ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి అందించాలంటే, ఇది ఎఫెక్టివ్గా ఉండాలంటే కథని స్క్రీన్ ప్లేలో రకరకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ నరేటివ్ డెసిషన్ అన్నది చాలా ముఖ్యం. దీనికి రకరకాల స్క్రీన్ ప్లే ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని చూద్దాం. వాటి వెనక ముఖ్య సూత్రం గమనిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెంటెన్స్ గమనించండి. డిసైడ్ దట్ యు వాంట్ టు ఎలివేట్ యువర్ స్టోరీ, నాట్ యువర్ వర్డ్స్. దిస్ ఈస్ ఏ డెసిషన్ టు రీకన్సిడర్ యువర్ స్ట్రక్చర్, యువర్ ప్లాట్ అండ్ మేబీ ఈవెన్ యువర్ కాన్సెప్ట్. అంటే ఏంటి? మన సినిమా కథలో, మన సినిమా కథని ఎలివేట్ చేయడానికే మనం ఆలోచించాలి తప్ప ఓన్లీ మాటలు చెప్పడానికి కాదు. మాటలను ఎలివేట్ చేయడం కదా కాదు కదా. ఓన్లీ వి వాంట్ టు ఎలివేట్ అవర్ స్టోరీ. మన స్టోరీని ఎలివేట్ చేయాలి. ఆ ఎలివేట్ చేయటం కోసం మన డెసిషన్లు ఎన్ని విధాలుగా మార్చుకోవాలంటే, స్ట్రక్చర్ పరంగా మార్చుకోవాలి, ప్లాట్ పరంగా మార్చుకోవాలి, కాన్సెప్ట్ పరంగా కూడా మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట. దాన్నే స్క్రీన్ ప్లేలో చాలా ముఖ్యం అంటారు. మన స్టోరీని ఎలివేట్ చేయాలి ముఖ్యంగా. ఇది చాలా ముఖ్యం. ఈ స్క్రీన్ ప్లే చేసేటప్పుడు అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య సూత్రం ఏంటంటే, స్క్రీన్ ప్లే షోస్ ఏ సింపాథెటిక్ జర్నీ ఆఫ్ ప్రొటాగనిస్ట్. స్క్రీన్ ప్లే అనేది ఏంటంటే మన హీరో మీద ఒక సింపతి కలగజీస్తూ చేయించే జర్నీని ఆడియన్స్కి అందిస్తుందన్నమాట. అలాగ ఏదైతే అందించిందో, మీ స్క్రీన్ ప్లే అందించినప్పుడు అందులో ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందన్నమాట. కొన్ని స్క్రీన్ ప్లేలు సరిగ్గా రాకపోవడానికి కారణం ఏంటంటే, ఈ సింపాథెటిక్ జర్నీ ఆఫ్ ప్రొటాగనిస్ట్ని కథలోకి రానివ్వరు అన్నమాట. ఆ ప్రొటాగనిస్ట్ మీద సింపతి రానివ్వరు. మీకు తెలుసు హీరో జర్నీ గురించి, హీరోయిన్ జర్నీ గురించి. దీని గురించి హీరో విత్ 1000 ఫేసెస్లో జోసెఫ్ క్యాంబెల్ ఎంతో రీసెర్చ్ చేసి హీరో జర్నీ సైకిల్ని స్టేజ్ల వారీగా రాశారు. ఈ హీరో జర్నీ సైకిల్ని అందరూ తెలుసుకుంటే చాలా మంచిది. ఈ స్టేజ్ల వారీగా ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు స్క్రీన్ ప్లేలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు రకరకాల ఆప్షన్స్ చూద్దాం. ఈ ఆప్షన్స్లో ఉండే పాజిటివ్లు నెగిటివ్లు ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ వన్, ఆప్షన్ వన్, ఫస్ట్ యాక్ట్ ఓపెనింగ్. అంటే ఏంటంటే, ఇక్కడ మనకి కథ అంతా తెలుసు. అప్పుడు కథలో ఎఫెక్ట్ రావాల్సింది ఏమిటో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మనం చాలామంది చేసేది ఫస్ట్ యాక్ట్ ఓపెనింగే చేస్తారు. ఎందుకు? ఫస్ట్ ఏంటంటే, రాసుకుంది కొత్త కథ, కొత్త స్టోరీ వరల్డ్, కొత్త క్యారెక్టర్స్, అవి ఉన్నప్పుడు ఫస్ట్ యాక్ట్ ఓపెనింగ్ ద్వారానే స్క్రీన్ ప్లే రాస్తారు ఎవరైనా. ఎందుకంటే కథ ఆడియన్స్కి అర్థం కావడం చాలా ముఖ్యం. రెండు, కథ అర్థమవుతూనే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ రెండు దృష్టిలో పెట్టుకునే కథని ఫస్ట్ యాక్ట్ ఓపెనింగ్తో స్క్రీన్ ప్లే రాస్తారు. మీకు
కొన్ని సినిమాలు ఎగ్జాంపుల్ చూడండి, లగాన్ కావచ్చు, బిచ్చగాడ్ కావచ్చు, ఒకే ఒక్కడు, దంగల్, శివ, రోజా, బొంబాయి, దళపతి, ప్యాడ్ మ్యాన్, ఒక్కడు, లేటెస్ట్ వచ్చిన ఖైదీ, తుపాకీ, ఇవన్నీ ఒకసారి గమనించండి. ఈ సినిమాలన్నీ వీటిని ఫస్ట్ యాక్ట్ ఓపెనింగ్ ద్వారానే రాశారు, ఫ్లాష్ బ్యాక్ ఓపెనింగ్ చేయలే. కారణం ఏంటంటే మనకి ఫస్ట్ కథ ఆడియన్స్కి అర్థం కావడం ముఖ్యం. అర్థం అవుతూనే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం చాలా ముఖ్యమని వాళ్ళు అలా నిర్ణయించుకున్నారు. ఈ ఫస్ట్ యాక్ట్ ఓపెనింగ్ స్క్రీన్ ప్లే వల్ల ఉపయోగం ఏంటి ఒకసారి చూడండి. ఈ ఫస్ట్ యాక్ట్ ఓపెనింగ్ వల్ల ఉపయోగం ఏంటి ఈ స్క్రీన్ ప్లే వల్ల? ఫస్ట్ ఈ ఫస్ట్ యాక్ట్ ఓపెనింగ్లో అన్నీ కొత్త కథలే. మీరు గమనిస్తే కొత్త కథలు వేసేవాళ్ళు మాత్రమే ఈ ఫస్ట్ యాక్ట్ ఓపెనింగ్తో చేస్తారు, స్ట్రైట్ నరేషన్ చేస్తారు, అన్నీ కొత్త కథలే. రెండు, ఫ్లాష్ బ్యాక్ చేస్తే అస్సలు బాగు ఈ కథలో. ఫ్లాష్ బ్యాక్ నరేషన్కి వెళ్ళరు అసలు, అసలు బాగు, ఎందుకంటే కథ బాగోదు. ఫ్లాష్ బ్యాక్ చేస్తే కథలో చెప్పాల్సింది అంతా పడిపోద్ది అన్నమాట, కొత్తదనం పోద్ది. నెక్స్ట్ థర్డ్ వన్, హీరో లక్ష్యం తెలిసి జర్నీ చేయటం, ఆ స్ట్రగుల్స్, ఆ జర్నీ, ఆ ఎమోషనల్ ఎక్స్పీరియన్సు వస్తూ ఉంటుందన్నమాట. అంటే ఎమోషన్ స్టార్టింగ్ నుండే వస్తూ ఉంటుంది కథలో. ఫస్ట్ యాక్ట్ ఓపెనింగ్ ద్వారా మనకు వచ్చే యూజ్ ఏంటంటే ఎమోషన్ స్టార్టింగ్ నుంచే మనకు ఆడియన్స్కి అందుతుంది, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అందుతూ ఉంటుందన్నమాట. ఇది ఈ ఫస్ట్ యాక్ట్ ఓపెనింగ్ ద్వారా వచ్చే లాభం. ఇవన్నీ మీరు ఒకసారి గమనించండి. సెకండ్ వన్, ఆప్షన్ టూ. ఆప్షన్ టూ ఏంటంటే సెకండ్ యాక్ట్ ఓపెనింగ్. మోస్ట్ ఎంగేజింగ్ డ్రైవ్ వస్తుంది దీనివల్ల. అంటే కథ కొత్తదైనా కథ పాతదైనా ఆడియన్స్కి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అంతా సెకండ్ యాక్ట్లోనే దాగి ఉంటుంది. ఫస్ట్ యాక్ట్లో అది ఉండదు. అందుకే కొంతమంది కథకులు ఏం చేస్తారంటే సెకండ్ యాక్ట్ ఓపెనింగ్తో స్క్రీన్ ప్లే స్టార్ట్ చేస్తారు. ఓకే, హీరో జర్నీ ప్రాసెస్ ఎక్కువగా చూపించవచ్చు అనిపించే కథల్లో ఇది పెట్టుకుంటారు. అంటే కథలో ఆ స్కోప్ ఉండాలి, హీరో జర్నీ ప్రాసెస్ ఎక్కువగా ఉండాలి సెకండ్ యాక్ట్ ఓపెనింగ్ స్క్రీన్ ప్లే బాగుంటుంది అప్పుడు. ఆ ప్రాసెస్ జర్నీ ఎక్కువ లేకపోతే ఈ సెకండ్ యాక్ట్ ఓపెనింగ్ బాగోదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జెంటిల్మెన్ కావచ్చు, భారతీయుడు కావచ్చు, టాగూరు, రంగం, వెన్స్డే, ఈ సినిమాల్లో సెకండ్ యాక్ట్ ఓపెనింగ్తోనే కథ నడుపుతారు. అంటే ఫస్ట్ యాక్ట్ ఆపేస్తారు, చెప్పరు, సెకండ్ హాఫ్లో ఎక్కడో చెప్తారు, చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. ఎందుకు అలా చెప్పారు? ఎందుకంటే ఆ ఫస్ట్ యాక్ట్లో ఫస్ట్ యాక్టు చాలా చిన్నదిగా ఉంటుంది, చాలా చిన్నది చేసేసుకుంటారు. ఈ సెకండ్ యాక్ట్ ఓపెనింగ్ వల్ల ఈ కథలో ఈ స్క్రీన్ ప్లేలో వచ్చేది ఏంటంటే స్టార్టింగ్ నుండి ఎంగేజింగ్ వస్తుంది ఫస్ట్, అంటే మోస్ట్ ఎంగేజింగ్గా సినిమా స్టార్ట్ అవుతుంది. కానీ ఎమోషన్ అయితే రాదు. సెకండ్ హాఫ్ వెళ్ళిన కొద్ది ఎమోషన్ వస్తుంది, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ మనకు వస్తూ ఉంటుంది అన్నమాట సెకండ్ హాఫ్ వెళ్ళిన కొద్ది. ఇది ఈ కథల్లో జరిగేదన్నమాట. సినిమా ఎంగేజింగ్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, హీరో జర్నీ ప్రాసెస్ ఎక్కువగా చూపించవచ్చు, ఎమోషన్ మాత్రం మెల్లమెల్లగా అక్కడక్కడక్కడ టచ్ అవుతూ ఉంటుంది. కానీ పూర్తి ఎమోషన్ ఫస్ట్ హాఫ్లో రాదు, సెకండ్ హాఫ్లో వస్తుంది. కానీ ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్ అవుతుందన్నమాట ఈ స్క్రీన్ ప్లే వల్ల, ఈ సెకండ్ యాక్ట్ ఓపెనింగ్ స్క్రీన్ ప్లే వల్ల ఉపయోగం అన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ త్రీ, సెకండ్ హాఫ్. కథ అంటేనే సెకండ్ హాఫ్ అని, కథలో మెయిన్ విషయం అంతా సెకండ్ హాఫ్లోనే చెప్పాలని పెట్టుకుంటారు. ఈ స్క్రీన్ ప్లే సూత్రం అందరికీ తెలుసు, ఆడియన్స్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అంతా సెకండ్ హాఫ్లో పెడితే బాగుంటుందని అలా డిజైన్ చేసుకుంటారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఫస్ట్ మోస్ట్ పవర్ఫుల్ డ్రామా అంతా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. సెకండ్ పాయింట్, మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇన్సిడెంట్స్ అన్నీ సెకండ్ హాఫ్లోనే ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, యాక్షన్ రియాక్షన్ డ్రైవ్ అంతా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. ఇలాంటివన్నీ సెకండ్ హాఫ్లో పెట్టుకుంటారు కాబట్టి ఇదే మోస్ట్ ఎఫెక్టివ్గా మలుచుకుంటారు, రాసుకుంటారు.
మీరు పెద్ద సినిమా కథలు చూడండి, మిర్చి కావచ్చు, బాషా కావచ్చు, శ్రీమంతుడు కావచ్చు, జనతా గ్యారేజ్ కావచ్చు, ఇంద్ర, సమర్సింహారెడ్డి, ఈ మధ్యన వచ్చిన అసురన్, నారప్ప, ఇలాంటి సినిమాలన్నింటిలోనూ ముఖ్యంగా చేసుకునేది ఇదే. అంటే ఏంటంటే, ఈ స్క్రీన్ ప్లే వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఫ్లాష్ బ్యాగ్లోనే మెయిన్ కథ ఉంటుంది, పవర్ఫుల్ డ్రామా ఉంటుంది, మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇన్సిడెంట్స్ అన్నీ ఫ్లాష్ బ్యాగ్లోనే ఉంటాయి, యాక్షన్ రియాక్షన్ డ్రైవ్ అంతా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది, కాబట్టే అవి సెకండ్ హాఫ్లో పెట్టుకుంటారు. భాష, ఇంద్ర, సమర్సింహారెడ్డి, మిర్చి, అసురన్, నారప్ప ఇలా గమనిస్తాం, ఇందులో గమనిస్తాం. నెక్స్ట్ శ్రీమంతుడిలో కానీ జనతా గ్యారేజ్లలో కూడా సెకండ్ హాఫ్లోనే హీరో ట్రాక్లో ఉండి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. ఇలాగా ఫస్ట్ యాక్ట్ ఓపెనింగ్ అయినా, సెకండ్ యాక్ట్ ఓపెనింగ్ అయినా, ఓన్లీ సెకండ్ హాఫ్ అయినా, ఫ్లాష్ బ్యాక్ నరేషన్ అయినా, స్క్రీన్ ప్లేలో మనం ఏ కథ చెప్తున్నాం, ఏ ఆప్షన్ తీసుకుంటున్నాం, ఆప్షన్ వన్నా, ఆప్షన్ టూనా, ఆప్షన్ త్రీనా, ఏ ఆప్షన్ తీసుకున్నా స్క్రీన్ ప్లేలో మనకు అల్టిమేట్ గోల్ ఏమవ్వాలంటే ఆడియన్స్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఆడియన్స్కి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ బాగా వస్తుంది అని అనిపించినప్పుడే ఈ స్క్రీన్ ప్లే ఆప్షన్లో ఒకటి రెండు సార్లు పెట్టుకుని చూసుకుంటూ ఉండాలి. మన కథ ఏంటి, మన కథని ఏ విధంగా చెప్పాలి, ఫస్ట్ యాక్ట్తో చెప్తే ఎలా ఉంటుంది, సెకండ్ యాక్ట్తో చెప్తే ఎలా ఉంటుంది, ఓన్లీ సెకండ్ హాఫ్లోనే చెప్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ మన కథను బట్టే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కథకుడు ఇష్టాలు. ఇక ముందు స్క్రీన్ ప్లే లెసన్లో మనం ఇన్డెప్త్ డిస్కషన్ చేయబోతున్నాం, స్క్రీన్ ప్లే వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు స్క్రీన్ ప్లే అవసరం ఏంటి, స్క్రీన్ ప్లే మీద డౌట్స్ ఏంటి, డైలమాస్ ఏంటి, ఇలాగ ఇన్డెప్త్గా నెక్స్ట్ క్లాసులో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.